ಎಎನ್ಎಂ ನ್ಯೂಸ್ಗೆ ಸ್ವಾಗತ. ಕ್ರಾಂತಿಕಾರಿ ಕವಿ ಗದ್ದಾರ್ ಅವರಿಂದ ಸಂವಿಧಾನ ರಕ್ಷಣೆಗೆ ಮನವಿ. ನಾವೆಲ್ಲರೂ ದೇಶದ ಸಂವಿಧಾನವನ್ನು ರಕ್ಷಣೆ ಮಾಡಬೇಕು. ಕೇಂದ್ರ ಸರ್ಕಾರ ನಮಗೆ ನೀಡಬೇಕಾದ ಹಕ್ಕುಗಳನ್ನು ನೀಡಬೇಕು ಎಂದು ನೆರೆಯ ಆಂಧ್ರಪ್ರದೇಶದ ಕ್ರಾಂತಿಕಾರಿ ಕವಿ ಗದ್ದಾರ್ ಅವರು ಆಗ್ರಹಿಸಿದರು. ಅವರು ನಗರದ ಸುಣ್ಣಶೆಟ್ಟಹಳ್ಳಿ ಶ್ರೀ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ದೇವಾಲಯಕ್ಕೆ ಸೇರಿದ ಮೈದಾನದಲ್ಲಿ ಇಂದು ಸಂಜೆ ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದ 2ನೇ ಜನಕಲಾಮೇಳ ಮತ್ತು 12ನೇ ವಿಶ್ವ ರೈತರ ದಿನಾಚರಣೆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಗಿಡಕ್ಕೆ ನೀರು ಹಾಕುವ ಮೂಲಕ ಚಾಲನೆ ನೀಡಿ ಮಾತನಾಡುತ್ತಿದ್ದರು. ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ರಾಜ್ಯದ ಎಲ್ಲರಿಗೂ ಉಚಿತ ಶಿಕ್ಷಣ, ಉಚಿತ ಆರೋಗ್ಯವನ್ನು ನೀಡಬೇಕು ಎಂದರು. ಯೋಧರ ಸಾವಿನ ಬಗ್ಗೆ ಅನುಕಂಪ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ ಗದ್ದರ್, ಗಡಿಯಲ್ಲಿ ದೇಶವನ್ನು ಕಾಯುವ ನಮ್ಮ ಯೋಧರ ನೆರವಿಗೆ ನಾವೆಲ್ಲರೂ ನೆರವಾಗಬೇಕೆಂದು ಕೋರಿದರು. ಇದಕ್ಕೂ ಮುನ್ನ ಗದ್ದರ್ ಅವರು ನಗರದ ಪ್ರವಾಸಿ ಮಂದಿರಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿದ ನಂತರ ಕೈಲಾಸಗಿರಿ ರಸ್ತೆಯಲ್ಲಿರುವ ನಲ್ಲಗುಟ್ಟ ಹಳ್ಳಿ ಬಳಿ ಸಿದ್ದಾರ್ಥ ಗ್ಲೋಬಲ್ ಎಜುಕೇಷನ್ ಟ್ರಸ್ಟ್ ವತಿಯಿಂದ ಬುದ್ಧ ಅಂಬೇಡ್ಕರ್ ಹೆಸರಿನಲ್ಲಿ ನಾಗಲೋಕ ವಿಹಾರ ಕೇಂದ್ರಕ್ಕೆ ಶಂಕುಸ್ಥಾಪನೆ ನೆರವೇರಿಸಿದರು. ನಂತರ ವೇದಿಕೆಯ ಸಮಾರಂಭವನ್ನು ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದು, ವೇದಿಕೆಯ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೂ ಮುನ್ನ ಯೋಧರ ಹತ್ಯೆ ಖಂಡಿಸಿ 1 ನಿಮಿಷ ಮೌನ ಆಚರಣೆ ಮಾಡಲಾಯಿತು. ನಂತರ ಗದ್ದರ್ ಅವರು ಹಾಡುಗಳ ಮೂಲಕ ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ವಿವರಿಸಿದರು. ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಗಡ್ಡ ವೆಂಕಟೇಶ್, ವಿ ಗೀತಾ, ಎನ್ ಮುನಿಸ್ವಾಮಿ, ಗೊಲ್ಲಹಳ್ಳಿ ಜಿಎಂ ಶಿವಪ್ರಸಾದ್, ರಘುನಾಥ್ ರೆಡ್ಡಿ, ಅಂಬರೀಶ್, ರಾಧಾಕೃಷ್ಣ, ನರಸಿಂಹಪ್ಪ, ಮುನಿರೆಡ್ಡಿ, ಡಾ ರಮೇಶ್, ಸಿಎಂ ಮುನಿಯಪ್ಪ, ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ, ಶ್ರೀರಾಮಪ್ಪ ಸೇರಿದಂತೆ ಹಲವಾರು ಮುಖಂಡರು ವೇದಿಕೆಯಲ್ಲಿ ಉಪಸ್ಥಿತರಿದ್ದರು. ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಅಪಾರ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಜನಸಮೂಹ ಭಾಗವಹಿಸಿದ್ದು ವಿಶೇಷ. ಎಎನ್ಎಂ ನ್ಯೂಸ್ಗಾಗಿ ಟಿಪ್ಪುನಗರ ಇಮ್ರಾನ್ ಪಾಷಾ, ಚಿಂತಾಮಣಿ. ರೈತರು ಲಕ್ಷಾಂತರ ಜನ ದೆಲ್ಲಿಯ ಬೀದಿಗಳಲ್ಲಿ ಹೋರಾಟ ಮಾಡಿದ್ರೆ ನೀವು ಇವತ್ತು ಬಾಲಿವುಡ್ ನ ನಟರ ಜೊತೆ ನಟಿಯರ ಜೊತೆ ಪಾರ್ಟಿಗೆ ಹೋಗ್ತೀರಿ? ನೀವು ಯಾರಿದ್ದೀರಿ? ನೀವು ಏನಂತಂದ್ರೆ ದೇಶ మానవ చరిత్రల మనిషిని ప్రేమించడమే మహాయుగమని చెప్పి రాజై రాజభోగ్యాన్ని వదిలి మహామంటపాన్ని స్థాపించి ఈ కన్నడలోని మానవత్వాన్ని ప్రపంచాన్ని పంపించిన ఈ కన్నడలోని మానవ విలువల్ని ప్రపంచాన్ని పంపించిన అన్నా బసవన వందనే, ఎల్లా బసవన వందనే, అన్నా బసవన వందనే, నిన్నెందా బసవన వందనే, కన్నడ తాయి నినగె వందనే. నాలుగో కాళ్ళ మనిషి దీని పేరు కుర్చి, ఇది నాలుగో కాళ్ళ కుర్చి దీని పేరు కుర్చి, ఇది నాలుగో కాళ్ళ మనిషి. ఇట్ట పెట్టుకో, కొంచెం దూరం పెట్టు. రేడే పాళ్ళ మనిషి, నాలుగు కాళ్ళునే మనిషికి, ఇది నాలుగు కాళ్ళ మనిషి, అరే దీని పేరే కురిసి. నాలుగు కాళ్ళ మనిషి దీని పేరే కురిసి, ఇది నాలుగు కాళ్ళ మనిషి దీని పేరే కురిసి. ఇది ఓట్లు మింగే కురిసి, బల నోట్లు దప్పె కురిసి, ఇది ఓట్లు మింగే కుర్చి, బల నోట్లు దప్పె కుర్చి, నాలుగు కాళ్ళ కుర్చి దాని పేరు మనిషి, నాలుగు కాళ్ళ కుర్చి దాని పేరు.
ప్రియమైన ప్రజలారా, ఇది భారత రాజ్యాంగం. నేను ఈ విషయమే మాట్లాడడానికి వచ్చినందుకు అవకాశం కలిగించారు. దిస్ ఇస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఈ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత ఈ అధికారంలోకి వాట్ హ్యాపెండ్ దిస్ ఈ దేశాన్ని ఇట్లా మార్చాలి, ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థను మార్చాలి, ఈ భారత రాజ్యాంగాన్ని మనం వెంబడి తీసుకొని పోవాలని. ఈ 70 ఏళ్ల తర్వాత కూడా మార్చలే, ఇది ఇక్కడ ఉంది. ఈ పైన ఉన్నాడు అంటాడు అసతమాస, అరే క్షత్రియ అర్థమైందా? బ్రహ్మాండగా అర్థమైంది, కత్తి దింపాలి వీడు క్షత్రియ. మార్వాడి షావుకారి అమిత్ షా అర్థమైందా? బ్రహ్మాండగా అర్థమైంది, దుగ్ని మే దుగ్ని కమానా వర్ణీయమ్మ. వీడంటాడు ఓం పూర్వ శివ, అర్థమైందిరా బ్యాక్వర్డ్, ఈ బ్యాక్వర్డ్ కాస్ట్ వాడు అంటాడు అయ్యా మీ ముగ్గురిని మొయ్యాలే, మీ ముగ్గురిని మొయ్యాలే, కిందున్న అంటరాన్న కొడుకుని తొక్కాలి, నాకు అర్థమైందంట. అమ్మా నీలగ వందనే కన్నడ తాయి నీలగ వందనే, అమ్మా నీ కన్నడ తాయి నీలగ వందనే, అమ్మా నీలగ వందనే కన్నడ తాయి నీలగ వందనే, ప్రాణం పోయిన ప్రాణాలిచ్చి కన్నడ తల్లికి ప్రాణం పోసిన ధీరుడా, తల్వారొక్కసారి ఎత్తితే బ్రిటిష్ వాళ్ళ తలలు నరికిన శూరుడా వీరుడా టిప్పు సుల్తాన్ వందనం, టిప్పు సుల్తాన్ వందనం, అమ్మా నినగె వందనే కన్నడ తాయి నినగె వందనే, అమ్మా నినగె వందనే కన్నడ తాయి నినగె వందనే. నామాలు ఏసితే ఫలనేమిరా, ఉచ్చ ద్వారమున తూరి వచ్చిరి నరలు, ఉచ్చ ద్వారమున తూరి వచ్చిరి నరలు, ఉచ్చ కులం ఎట్లా జారదరా, ఉచ్చ కులం ఎట్లయితారురా. నారాయణ తాత.